హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు, బాగున్నారా? సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను పెట్టాను అనుకున్నా, మర్చిపోయానండి. మేము ఫ్యామిలీతో మద్లేటి స్వామికి వెళ్ళాం కదా, అప్పటి వ్లాగు. ఇది రిటర్న్ వ్లాగ్ యాక్చువల్గా. అయితే వచ్చేటప్పుడు షూట్ చేసిన వ్లాగ్ మర్చిపోయాను నేను. సో వెళ్ళేటప్పుడు మేము వెళ్ళేసరికి కార్ రిపేర్ వచ్చిందని చెప్పేసి నేను మీకు చూపించాను కదా అప్పుడు. సో వీలైతే నేను ఆ వ్లాగ్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అలాగే ఐ బటన్లో కానీ లేదా స్క్రీన్ ఎన్కార్డ్లో కానీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడైతే రెడ్డీ అదేదో ఉంది మెకానికల్ది, అక్కడికైతే వెళ్ళామన్నమాట. కార్ ట్రబుల్ ఇచ్చింది, రిపేర్ చేయించుకొని తీసుకెళ్ళాము అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఈ వెహికల్ షాప్కి ఎదురుగా మొత్తం కూడా అది ఉంది అన్నమాట. చెరువు చాలా బాగుంది. ఆ చెరువులో ఏమైనా కమ్మల పూలు ఉన్నాయేమో అని చూశాను, బట్ ఏవీ లేవు, ఓన్లీ చెరువు వాటర్ మాత్రమే ఉందన్నమాట. సో ఇంకా ఎంతసేపు అవుతుందో ఏమో అని చెప్పేసి మేము ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ నుంచి మేము బయలుదేరిన తర్వాత దేవుడి దగ్గర వెళ్ళి ఆ దర్శనం చేసుకొని వచ్చిన వ్లాగ్ అంతా కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇది కూడా నేను పోస్ట్ చేశాను అనుకున్నా, కానీ తీరా చెక్ చేస్తే పోస్ట్ చేయలేదు. అందుకే ఈరోజు ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. జగన్ గుండు కొట్టించుకోక ముందుకు వీడియో అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా మేము గుండు కొట్టించుకొని వచ్చేటప్పటిది మళ్ళీ రిటర్న్ అయితే నేను పెట్టాను. ఈ కార్ రిపేర్ చేయడానికి దాదాపుగా 3-4 గంటలు అవుతుంది అని చెప్పేసి అయితే అన్నారు. మొత్తం చెక్ చేసిన తర్వాత కింద ఏదో వైర్ పోయింది అని చెప్పేసి అయితే అన్నారనమాట. 3-4 గంటలు అంటే మాకు లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేము ప్రస్తుతానికి పోయి వస్తాము అని చెప్పేసి అంటే బయలుదేరాము ఇంకా వెళ్ళి వచ్చేటప్పుడు అనమాట. సో గుండె అయితే అయిపోయింది కదా జగన్కి, ఇప్పుడు వచ్చేటప్పుడు వ్లాగ్ అనమాట ఇది. సో వస్తూ ఉంటే నాకు హైవేలో అవి కనిపించాయండి పువ్వులు, నాకు గిన్నెరు పువ్వులు అనమాట అవి. ఆ పువ్వులది ఒకటి తక్కువ నింది అనమాట. నేను 17 ఎన్నో చేసా పూల పూజలో, అవి తక్కువ నింది. ఆ పువ్వులు కనిపించేసరికి ఇక్కడ సైడ్ కాపించి కారు, ఆ పువ్వులు ఎంచుకుందామని చెప్పేసి అయితే వెళ్ళాను. చాలా బాగున్నాయి ఫ్రెష్గా పువ్వులు, అలాగే నాకు 108 కూడా అవుతాయి. నేనైతే కొన్ని ఎక్కువనే తెచ్చుకున్నా, ఎందుకంటే నాకు 108 మళ్ళీ చేసినట్టుగా ఉంటుంది, ఎక్కువ ఉన్నాయనుకోండి దేవుళ్ళకి పెట్టుకున్నట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇది వచ్చేసి అప్పటి వ్లాగ్, దాదాపుగా అంటే 3 మంత్స్ 2 మంత్స్ అవుతుంది ఈ వ్లాగు వీడియో షూట్ చేసి. సో ఏమీ అనుకోకండి, నాకు ఎక్కడ పూలు కనిపిస్తే అక్కడ ఇట్లా దిగి తెంచుకోవటం ఈ పూల పూజ చేసినప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనమాట. ఇంకోటి ఏంటంటే మా వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది, ఎక్కడన్నా పూలు కొత్తగా కనిపించినాయి అంటే వెంటనే ఈడ పూలు ఉన్నాయి ఇవి నువ్వు చేసినావా అని అడుగుతారనమాట. బాగా ఆపుతారు మా వాళ్ళు కూడా. సో మొత్తానికి అయితే కనుక పూలు అయితే తెంచుకొని వచ్చేసాను. ఇవి నేను తెంచుకోనటువంటి పూలు, ఎంత ఫ్రెష్గా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇవైతే. నేనైతే 108కి ఎక్కువనే తెంచుకున్నా, నాకు అయిపోయిన తర్వాత కూడా పూజ చేసుకోవడానికి వస్తుందని. ఇంకా వస్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి మనకు కాల్వ బుగ్గలో మల్లికార్జున స్వామి ఉన్నారు కదా, కాల్వ బుగ్గలో దిగామన్నమాట. సరే ఎలాగో వస్తున్నాం కదా, స్వామిని దర్శించుకుందాము అమ్మని దర్శించుకుందామని మేము వచ్చేసరికి దాదాపుగా 1:30-2 అయిందండి టైము. 2కి ఎక్కువనే నిండొచ్చు మేబీ, నాకు గుర్తులేదు చాలా రోజులు అయింది కాబట్టి. సో మేము వచ్చిన రోజు అయితే మంది అయితే ఎవ్వరు లేరు, చాలా తక్కువ అయితే ఉన్నారు జనాలు. అయితే గుడి అయితే మాత్రం మేము వెళ్ళేసరికి మూసారండి, మేము వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి. ఇది వచ్చేసి రథోత్సవము, ఇక్కడ వచ్చేసి తేరు ఉంటుంది స్వామివారికి, శివరాత్రి అప్పుడు బాగా జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే మద్దిలేటి స్వామికి ఎవరైనా వెళ్ళని వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ స్వామి దగ్గరకు వచ్చి స్వామిని దర్శించుకొని వెళ్తారనమాట. ఖచ్చితంగా ఇక్కడ దిగి ఆ మద్దిలేటి స్వామి దగ్గర ఏదైతే మనం చేసుకుంటామో వంటలు అవన్నీ ఇక్కడ తినేసి మిగిలినవి ఏవైనా ఉంటే కూడా ఇక్కడనే పెట్టేసి వెళ్తారండి, ఇంటికి తీసుకెళ్ళకూడదు మద్దిలేటి స్వామివి అందుకని చెప్పేసి ఇక్కడే పెట్టేసి వెళ్తారు. ఇక్కడ చూడండి పాపం కోతి నీళ్ళు తాగుతుంది. మేము వెళ్ళినప్పుడు బాగా ఎండలకాలం, అదే చెప్తున్నాను కదా 2 నెలల క్రిందట వీడియో అని చెప్పేసి, నీళ్ళు కుళాయి తిప్పుకొని మరీ తాగుతుంది అనమాట గుళ్ళోకి వచ్చేసరికి. మేము ఇక్కడ వచ్చేసి మా అక్క పెళ్లి జరిగిందండి ఈ గుడిలో, బ్యాక్ సైడ్ ఉండే సత్రాలలో జరిగింది పెళ్ళి. శివయ్య అయితే ఇక్కడ బయట ఉండే శివయ్య, ఇది లోపల ఉండే శివయ్య అయితే అసలు మనకు కనిపించడు. మేము కనీసం చూడ్డానికన్నా కనిపిస్తాడేమో అని బొక్కల్లో నుంచి కూడా చూసాము గుడి మూసారని, అయినా కనిపించలేదు. ఇంకా పక్కన చిన్న చిన్న శివయ్యలు అమ్మవార్లు అయితే ఉన్నారనమాట. అమ్మకు మంచిగా పింక్ కలర్ చీర అయితే కట్టించారు, చాలా బాగుంది. శివయ్యకి మంచిగా అదేమంటారు విభూతితో అలంకరణ చేశారనమాట.
సో బాగా అనిపించింది నాకైతే. సో ఇక్కడ చూసేసి వస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ ఒక కోత అయితే మాత్రం ఎంత బాగా కూర్చొని ఉందంటే, మీరుకు వస్తాయేమో అనుకున్నాము, చాలా కోతలు ఉన్నాయి ఇక, కానీ మేలే మా జోలు అయితే ఏం రాలేదు. ఇంక ఇక్కడ అసలు దేవుని చూద్దామని చెప్పేసి వెళ్తే మాత్రం స్వామి ఇక్కడ బుగ్గ రామేశ్వర స్వామి ఆలయం అయితే మూశారు. సో ఇక్కడ నుంచి చూద్దామని మళ్ళీ వేరే సైడ్ వెళ్ళామన్నమాట. అక్కడ జగన్ కనిపిస్తున్నాడు కదా, జగన్ కనిపించే సైడ్ నుంచి చూద్దామని చెప్పేసి వెళ్ళాము. జగన్ కార్ డ్రైవింగ్ చేసి చేసి బాగా అలసిపోయాడు. మా ఆయన ఏమో దర్శనం అవుతుందేమో అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు, కానీ కనిపిస్తలేదు, ఎంత చూసినా కనిపించలేదు. సరే అని చెప్పేసి ఇంకా కోనేరు చూద్దామని చెప్పేసి గుడి ముందు నుంచి అయితే కోనేరు దగ్గరికి అయితే వచ్చాము. ఈ కోనేరులో మేము ఇంతకుముందుకు వచ్చినప్పుడు అయితే నీళ్లు లేకేంటండి, ఇప్పుడు ఎన్ని నీళ్ళు ఉన్నాయి చూడండి. యాక్చువల్గా ఇందులో ఉండే నీళ్లు అవతల సైడ్ కనిపిస్తున్నాయి కదా, అవతలకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇందులో ఊటలాగా ఊరుతూనే ఉంటాయంట నీళ్లు. ఇక్కడ శివయ్య ఉన్నాడు అనమాట లోపల సెంటర్లో, మీకు చూపిస్తాను ఎంత పైకి వచ్చినాయంటే నీళ్లు. మేము షాక్ అయిపోయినాము, అసలు మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇన్ని నీళ్లు ఉండకుంటుంది అనమాట. ఎప్పుడో చాలా నీళ్ళ కిందటం చూసిన ఒకసారి, మళ్ళీ ఇప్పుడైతే లేడు. ఇక్కడ లోపల శివయ్య ఉంటాడు, మీకు కనిపిస్తున్నాడా? అక్కడికి జూమ్ చేసి చాలా ట్రై చేశాను మీకు చూపించాలని, మీకు కనిపించాడో లేదో. మరి ఇందులో అయితే శివయ్య ఉన్నాడు. సో ఆ శివయ్య ఉండే ప్లేస్ నుంచి వాటర్ అన్నది ఊరుతూ ఉంటుంది. మా ఆయన అయితే వెళ్ళేసి ఈ నీళ్లను కొన్ని తల మీద అయితే వేసుకున్నాడు. ఆ నీళ్ళు చూసారా ఇక్కడ నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. ఈ నీళ్ళన్నీ కూడా ఈ బయట ఉండేటివన్నీ ఈ లోపల నుంచి వచ్చిన నీళ్ళే. ఇక్కడ చాలా బాగుంటుంది. మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఇందులో స్నానాలు చేసేవాళ్ళము, ఇప్పుడు కూడా చేస్తారు స్నానాలు చేసేవాళ్ళు. కాకపోతే ఏమంటే మేము ఇంకేం బట్టలేం తెచ్చుకోలేదా అనుకోకుండా వచ్చాము కదా, అందుకని మేమైతే ఏం చేయలేదు, జస్ట్ ఆ నీళ్ళని తలపైన అయితే వేసుకున్నాము. ఇక్కడ ఒక శివయ్య ఉంటాడు, నంది నోట్లో నుంచి నీళ్లు బయటకు వస్తున్నట్టుగా పెట్టారనమాట. శివయ్య మీద నుంచి వస్తాయి, చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడైతే కాల్వ బుగ్గలో. ఇప్పుడైతే ఇంకా బాగుందంట, కల్వ పువ్వులు కూడా పూసినాయని చెప్పేసి అన్నారు. సో ఎవరైనా మీరు దగ్గరలో ఉంటే లేదా దూరంలో ఉండే వాళ్ళు ఇక్కడ సైడ్ ఏమైనా యాత్రలకు వచ్చినప్పుడు తప్పకుండా ఒకసారి అయితే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. మేమైతే ఇంకా ఈ నీళ్ళను కూడా శివయ్య మీద అయితే ఇలా కొన్ని వేసి అభిషేకం చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి వేసామన్నమాట. అందరం వేసేసి చాలాసేపు అయితే ఇక్కడ టైం అయితే స్పెండ్ చేసాము, బాగా అనిపించింది. సో ఈ సీన్ మీకు ఎలా అనిపించింది అన్నది కూడా తప్పకుండా చెప్పండి. శివయ్య మీద నుంచి నీళ్లు నందిలోకి వచ్చి నంది నోట్లో నుంచి బయటకు వస్తాయి అన్నమాట, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మేము వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ మాకు కొన్ని తామర పువ్వులు అయితే కనిపించాయి. తామర పువ్వులు కనిపించాయి అంటే తామర పువ్వులు కాదు, అదే ఆకులు పైనకి తేలుతాయి కదండి తామర పువ్వులకు కానీ కల్వ పువ్వులకు కానీ, అవి కనిపించేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చేపలు అయితే విపరీతమైన చేపలు ఉన్నాయండి. ఎన్ని చేపలు ఉన్నాయంటే అసలు నీళ్ళలో మొత్తం చేపలే ఉన్నాయి, చిన్న చిన్న చిటి చిటి చేపలు. మనం అవి తెచ్చి పెంచుకున్నామని తెచ్చుకున్నా పెరగవంటండి, అవి చచ్చిపోతాయి. ఇంతకుముందుకు ఒకసారి పిల్లలు అట్లే తీసుకొని వచ్చింది కానీ బ్రతకలేదు, అవి చచ్చిపోతాయి. ఇంకా మొత్తం కల్వ అది తామర పువ్వులో మరి కల్వ పువ్వులో తెలియదు కానీ మొత్తానికి అయితే అవి కనిపించేసరికి మనం తీసుకొని పోదాము అని చెప్పేసి మా ఆయనకు చెప్తే పాపం తను తీయడానికి అయితే ట్రై చేస్తున్నాడు అనమాట. తీసి తీసుకొని పోదాము ఇంటి దగ్గర, ఒకవేళ మనం టబ్బులలో వేసుకుందాము, బ్రతికితే బ్రతకని లేకుంటే లేదు అన్నట్టుగా. సో మొత్తానికి అయితే తీస్తున్నాడు, చాలా గట్టిగా ఉన్నాయంటండి. చూడడానికి ఏమో అది చిన్న అంటే నీళ్ళలో ఉంది కదా ఇట్లా అంటే వచ్చేస్తుందని అనుకుంటాము, కానీ తీస్తూ ఉంటే మాత్రం చాలా గట్టిగా ఉందంట, అంటే ఏర్లతో సహా రావట్లేదంట. అది మనం ఇట్లా తీయడానికి పోతే పైన కాడ మాత్రమే ఊడొచ్చేస్తుందంట. సరే అయితే మన అని చెప్పేసి ఇంకొక రెండు అయితే ట్రై చేసేసరికి ఒకదానికైతే గడ్డ ఉంటుంది కదా తామర పూల గడ్డ, అదైతే వచ్చింది. ఇదైతే మాత్రం ఏర్లు రాలేదు అని చెప్పేసి అంటుంటే ఇంకొకటి ఉంది కదా ఇక్కడ, అది కూడా తీయండి అని చెప్పేసి చెప్తూ ఉన్నా నేనైతే. కానీ చాలా బాగుందండి ఇవి. ఏర్లు ఒకదానికి వచ్చినా కూడా ఏమవుతుందంటే ఆ ఏర్లు బ్రతకవంట, మాకు తెలియదు కదా ఏదో ఎగ్జైట్మెంట్, తీసుకొని పోయి నాడదాము బ్రతుకుతుంది. నాకు మా అమ్మకి పువ్వులు పెట్టాలి అనే కోరిక, నాకు ఇంట్లో పూస్తే హ్యాపీగా నేను పువ్వులు పెట్టుకోవచ్చులే అమ్మకి అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే ఏమంటే అవి బ్రతకమంట అట్లా తీసుకెళ్తే, దాని ప్రాసెస్ వేరే ఉంటుందంట. సరే చూద్దాము, బ్రతికితే బ్రతకని లేకుంటే లేదని చెప్పేసి రెండు అయితే తీసుకున్నాము. రెండు దాంట్లో ఏర్లు వచ్చింది, ఒక దానికైతే చిన్నది గడ్డలాగా కూడా వచ్చింది, చాలా గట్టిగా ఉందంట ఆ గడ్డలాగా ఉండేది. ఇంకా తీసుకొని దానిలోకి ఉండేటటువంటి ఇసుక అంతా ఎక్కువ ఉందన్నమాట, ఆ ఇసుక అంతా కూడా మళ్ళీ క్లీన్ చేసేసుకున్నాము నీట్గా. క్లీన్ చేసేసుకున్న తర్వాత ఎట్లా తీసుకుపోవాలి, ఇప్పుడు మేమైతే ఏం తెచ్చుకోలేదు కదా. సో ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే ఏం తెచ్చుకోలేదు ఎట్లా తీసుకెళ్ళాలి,
ఇది పాడవకుండా తీసుకెళ్ళాలి అని చెప్పేసి మొత్తం అక్కడ ప్లేస్ అంతా వెతికితే మాకు ఒక వాటర్ బాటిల్ అయితే కనిపించింది అన్నమాట. వాటర్ బాటిల్ కనిపించేసరికి వాటర్ బాటిల్లో అయితే కనుక మనం నీట్గా తీసుకెళ్ళడానికి వస్తుంది, మనకి ఇందులో నీళ్ళు వేసుకొని వెళ్ళామంటే పాడవద్దు అని చెప్పేసి వెతికామన్నమాట. సో నీళ్ళల్లో నిలబడంటే నా గొరెంటాకు ఎంత బాగా అనిపిస్తుందో పాదాలది, భలే అనిపించింది నాకు. కొంతసేపు అట్లే నిలబడి నేనైతే నా పాదాలను చూసుకుంటూ మురిసిపోయాను, ఎంత బాగా అనిపిస్తుంది అని చెప్పేసి. ఇట్లా పారే నీళ్ళని చూస్తే అందరికీ కూడా ప్రాణం లేచేస్తుంది, చాలా బాగా ఉంటుంది, చూడాలనిపిస్తుంది కదా. మాకు కూడా అంతే, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అందులోనూ అక్కడ పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి, అవేంటనుకుంటున్నారా, పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయండి ఇక్కడ, చాలా బాగుంటుంది. మునగ చెట్లు, అలాగే బిల్వం చెట్టు, ఇది వచ్చేసి బిల్వం చెట్టు అన్నమాట. చాలా మంచి మంచి చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరు శివకి ఇట్లా నీళ్ళతో అభిషేకం చేస్తూ ఉన్నారన్నమాట. ఆయన నీళ్ళు ఆయనకే వేస్తూ మా వాళ్ళంతా కూడా ఇట్లా అభిషేకంలాగా చేస్తూ ఉన్నారు. మీకు మీరు వెళ్ళారా ఇట్లా నీళ్ళు పారేటప్పుడు? ఇప్పుడు ఉన్నాయో లేదో ఉండిండొచ్చు మేబీ, ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి. మేము వెళ్ళినప్పుడే నీళ్ళు బాగున్నాయండి, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా ఉండింటాయి. మాకు ఇక్కడ ఈ నీళ్ళల్లో కనిపించింటే తీసుకున్నాము, ఇంటికి తీసుకుపోయి మా తోట దగ్గర షెడ్ ఉంది కదా, ఆ షెడ్లో కనుక వేసినామంటే ఖచ్చితంగా ఇది పారుకుపోతుంది. మనకి ఇది సరిపోతుంది, స్మెల్ అయితే మామూలుగా వస్తలేదు, నీసర్ కంపోస్ట్ ఉంది. ఎందుకంటే ఈ నీళ్ళంతా కూడా మొత్తం పాకలు పట్టిపోయినాయి. ఇది చూడండి శివయ్యకి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ చూపించాను కదా యుత్తల కొన్ని నీళ్ళు, ఆ నీళ్ళు ఇక్కడ శివుడి నుంచి వస్తూ వస్తూ ఇది చూడండి మొత్తం ఇలా కిన్నిమీనికి వెళ్తూనే ఉన్నాయి అన్నమాట నీళ్ళు. ఇవైతే తామర పూల చెట్లనే తీసిన నేను, అవునా కాదా అనేది చెప్పండి. ఒకసారి మీకు చెట్లు చూపిస్తాను చూడండి, పూల చెట్లే కదండి ఇవి. ఫైనల్గా మొత్తానికి అయితే మేము వెతికితే ఒక బాటిల్ అయితే దొరికింది. ఆ బాటిల్ని కూడా మా ఆయన బాగా నీట్గా దాన్ని పెడదామని చూశాడు, బట్ అది ఇవి ఏర్లు పెద్దగా ఉన్నాయి కదండి పట్టట్లేదు, సో పట్టట్లేదు అని చెప్పేసి నేను అది తీసేసి దాన్ని కట్ చేస్తే పడతాయండి అని చెప్పేసి చెప్తే మళ్ళీ తను ఏం చేశాడంటే అవి తీసిన తర్వాత ఆ బాటిల్ని అయితే కట్ చేసేసాం, పైన కొంచెం ఆ మూత దగ్గర మాత్రం కోసాడు. అది కోయడానికి కూడా మాకేం లేవు, అందుకని చెప్పేసి ఏం చేశాడంటే మెట్లు ఉంటాయి కదా ఆ మెట్ల దగ్గరనే సైడ్కి పెట్టేసి గట్టిగా ఇట్లా అన్నాడు అన్నమాట. ఇలా అనడం వల్ల నిదానంగా కొంతసేపటికైతే మొత్తానికైతే కట్ అయితే అయిపోయింది. ఇంక ఇవి దానిలో పెట్టుకోవాలి. శివయ్య నీళ్ళు పారుతూ ఉంటే చాలా బాగుంది, అసలు నాకైతే ఆ నీళ్ళ దగ్గరనే ఉండాలనిపించింది. ఎంతసేపు చూసినా ఎంత చూసినా అదే కదండి, కాకపోతే ఏమంటే నీళ్ళు అంటేనే అంత అద్భుతంగా అనిపిస్తుంది. సో ఇవి ఉత్త వేసుకొని పోతే మళ్ళీ చచ్చిపోతాయేమో అని చెప్పేసి మేము ఏం చేసామంటే అందులో ఉండే ఇసుకను కొంచెం తీసేసి బాటిల్లో వేసేసి ఆ మొక్కల్ని అయితే పెట్టేశామన్నమాట. ఇది బ్రతుకుతుందో లేదో మరి చూద్దాము, తీసుకొని అయితే పోతున్నాము, మరి ఎట్లుంటుందో ఏమో. బయటకి అయితే వచ్చిన తర్వాత అందరం కూడా మంచిగా ఒక ఐస్ క్రీమ్ అయితే కొనుక్కొని తింటున్నాము. మేము నీళ్ళు తెచ్చుకోవడం మర్చిపోయినాం అన్నమాట. ఇక నీళ్ళు తాగితే బాగోలేవండి, చప్పగా ఉన్నాయి. అది ఇంకోటి ఏంటంటే తాగినా కూడా ఇంకా దప్పిగా తీరట్లేదు అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి మంచిగా ఒక ఐస్ క్రీమ్ అయితే కొనుక్కొని తింటూ ఉన్నాము. తర్వాత ఇక్కడ మామిడి పండ్లు అయితే కనిపించినాయి, మామిడి పండ్లు 4-5 రకాలు ఉన్నాయి. సరే అయితే తీసుకొని పోదాము అని చెప్పేసి అయితే వచ్చామన్నమాట మామిడి పళ్ళు తీసుకుందామని. వీళ్ళు కేజీ వచ్చేసి 50-60 చెప్తున్నారు. కర్నూలులో నంది కొట్టుకూరులో ఈ సంవత్సరం వచ్చేసి 100 రూపాయలు అమ్మారండి, కేజీ 100 రూపాయలు అమ్మారు, ఇక్కడనే తక్కువ అనిపించింది నాకైతే. సో సరే అయితే ఇంకా తీసుకుందామని చెప్పేసి అయితే ఈ పండ్లు నీలం కాయ అని చెప్పేసి అంటారంట, నీలం పండ్లు అంటాయి, అంటే భలే తీపిగా ఉంటుందంట, పీచ్ పీచ్ ఉంటుంది. ఈ పీచ్ పండ్లు తినే కొద్ది టేస్ట్ వస్తాయి. ఇంకొకటి వచ్చేసి బెనీసలు ఉన్నాయి, మేమైతే అవి కొంచెం ఇవి కొంచెం అయితే తీసుకున్నాము. ఆ బెనీసలు అయితే ఒకటైతే కట్ చేపించుకున్నాం తీసుకున్న తర్వాత. సో మేము మార్నింగ్ వెళ్ళాం కదా, అసలు ఏం తినలేదు, ఎక్కడ కూడా మాకు తినడానికి లేదన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా ఈ ఒక్క కాయని అయితే కట్ చేపించుకొని తిన్నాము. నాకైతే ఇది తిన్న తర్వాత పండ్లల్లో మొత్తం అసలు వాటర్ తాగనివ్వలేదు అనమాట, ఎందుకో ఏమో తెలియదు, కానీ చాలా ఇబ్బంది అన్నా. ఇంతలోపు ఒక తాత వచ్చేసి ఓ 10 రూపాయలు ఇవ్వమంటే అతనికి ఇచ్చామా, ఆల్రెడీ జగన్ ఇచ్చాడంట మళ్ళీ ఇప్పించుకున్నాడు. సో పిల్లలకు అందరికీ పీసులు ఇచ్చినాక పిచ్చ పడేయడం నాకు ఇష్టం లేక అది నేను తింటున్నాను. అది తినడం వల్లనే నా పనులు అయితే పాడైపోయాయి. ఇంకా వచ్చేటప్పుడు ఇక్కడ మనకు ఇంకో చెరువు అయితే కనిపిస్తుంది, ఇదైతే ఇంత పెద్దగా ఉంది చూడండి. నీళ్ళు అయితే అసలు అద్భుతంగా ఉన్నాయి, వర్షాలు బాగా పడినట్టున్నాయి ఇక్కడ సైడ్. వర్షాలు పడడం వల్ల చాలా బాగుంది. ఎండల కాలం కాదండి, మేము వెళ్ళింది జూన్ అనుకుంటా, జూనో జూలైయో వెళ్ళాము.
సో అప్పటి వీడియో ఇది, అందుకే నీళ్ళు చూడండి ఎట్లున్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువనే ఉండుండొచ్చు మేబీ. సో ఇట్లా జరిగిందనమాట మా ట్రిప్ అన్నది. మొత్తానికైతే ఫస్ట్ టైం మా జగన్ డ్రైవింగ్తో మద్దిలేడు స్వామి వరకు వెళ్ళేసి మళ్ళీ క్షేమంగా ఇంటికైతే చేరుకున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి పెద్దవాళ్ళు చూడండి ఎంత ప్రశాంతంగా కూర్చొని అదేమాడుతున్నారంటే బారకట్టాడుతున్నారు. ఇక్కడ ఎందుకు కార్ ఆపామనుకుంటున్నారా? ఇక్కడ ఆపడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటి ఆ రీజన్ అంటే, మేము వచ్చేటప్పుడు నాకు ఇంకో చోట పూలు కనిపించాయి అన్నమాట. సో ఆ పువ్వులు తెంచుకోవాలని చెప్పేసి ఆపేసి ఆ పువ్వులు అయితే తెంచుకొని వచ్చుకున్నాము. అందుకే అక్కడ కార్ ఆపాము. మళ్ళీ ఇంకొక చోట కూడా కార్ ఆపాము. ఎక్కడ అంటే ఇది వచ్చేసి ఒక పొలంలో ఆపామన్నమాట, మంచి పొలంలో. ఇవి నల్ల పొలం మట్టి. ఈ మట్టి తీసుకొని వెళ్దాం. మనం ఇప్పుడు మొక్కలు తీసుకొస్తున్నాం కదా, తామర పూల మొక్క, అది నాటుకోవాలంటే మట్టి కావాలి కదా. మట్టి లేదు మా ఇంట్లో. సో అందుకని చెప్పేసి ఒక పొలం దగ్గర అయితే ఆపేసి కొంచెం మట్టి అయితే తీసుకొని అయితే వెళ్దాము. తర్వాత వెళ్ళిన తర్వాత నాటొచ్చు అని చెప్పేసి మట్టి అయితే ఇట్లా ఒక పంచ ఉంటే కారులో ఆ పంచలో అయితే వేసేసామన్నమాట. అది వేసుకొని మూట కట్టేసి ఇలా కారు డిక్కీలో పెట్టేసాము. మళ్ళీ ఇంకో చోట ఆపేసి అదేంటి బొప్పాయి పండ్లు కూడా తీసుకున్నాము, మా ఆయనకి ఇష్టము. ఇంకా వచ్చేసరికి ఇక్కడ నేను హోటల్లో ఆర్డర్ పెట్టానమాట. వచ్చిన తర్వాత పిల్లలు బిర్యానీ కావాలి అని చెప్పేసి అంటే హోటల్లో ఆర్డర్ పెట్టి పెట్టాను. నేను వచ్చేసరికి వచ్చింది సాయంకాలం 5:00కి ఫుడ్ తిన్నాం అనమాట. ఇదండి ఈరోజు టీ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.